అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన మాకు ఉన్నాయి స్వాగతాలు నుండి గోమాత స్వాగతం మరిక కథ విందాం మనది గోభూమి అని అందరూ అనుకుంటారు మీరు కూడా అదే విధంగా చెబుతూ ఉంటారు గోపూజకు మన దేశం ప్రసిద్ధి అని పలువురు చెప్పుకోవడం నేను విన్నాను మీరు మాట్లాడితే కామధేనువు కల్పవృక్షం అనడం కూడా నేను ఎరుగుదును కానీ నిజంగా మీరు ఈ దేశంలోని గోవుల సంగతి ఆలోచిస్తున్నారా మీరు పూజలు చేస్తున్నామని చెప్పుకునే గోవుల్లో నేనొకదాన్ని నన్ను చూడండి నేను మీ చేత పూజలు అందుకుంటున్న దానికి మళ్ళీ ఉన్నానా నాది నడివయసే అయినప్పటికీ అడుగు వేయలేకుండా ఉన్నాను నా శరీరం నాకే భారంగా ఉంది నా యజమాని నా ముందు విదిలించే నాలుగు పరకలే కొరుకుడు పడని స్థితిలో ఉన్నాను పూర్వం ఒకప్పుడు మా జాతిని కన్నతలను చూసుకున్నట్టు చూసుకునేవారు గోవు ఎదురుపడితే అదృష్టం అనుకునేవారట ఇంటిలో గోవు ఒకటి ఉంటే ఇల్లంతా కళకళ్ళాడుతున్నట్టుగా సంబరపడేవారట ఇప్పుడు ఆ భావమేది పోని మీరే చెప్పండి మీకు అనేక చోట్ల నా జాతి కనిపిస్తూనే ఉంటుంది అవి మీ చేత పూజింపబడుతున్నట్టుగానే ఉన్నాయా ఈ శురోముని అంటుడొక్కలతో తిరిగే వాటిని మీరు శ్రద్ధగా చూసి ఉండరు వాటి కళ్ళలోని వేదన మీరు గమనించి ఉండరు వేటి సంగతో దేనికి నా సంగతి చెప్పుకుంటాను కాస్త ఓపికపట్టి వింటారా నన్ను నా యజమాని ఒక సంతలోకొని తన కొట్టంలోకి తోలుకొని వచ్చాడు అంతకుముందు నన్ను పెంచిన యజమాని పూర్వకాలపు మనిషి నన్ను పువ్వుల్లో పెట్టినట్టు పెంచాడు ప్రతిరోజు తెల్లవారకు ముందే లేచి పనిపాటల్లోకి వెళ్లకు నన్ను లేపి నా మేను నిమిరి నా ముందు జనపకట్ట వేసి నా దగ్గర చేసి నా ముఖంలోకి ఒక్కసారి చూసి మరీ వెళ్ళేవాడు ఉదయం లేచి నా మొహం చూడకుండా ఎవరి మొహము చూసేవాడు కాదు నన్ను చూసి బయటికి వెళ్తే పనులన్నీ ఇట్టే అయిపోయేవట ఆయనకి అది ఆయన నమ్మకం వచ్చిన వారందరికీ నన్ను చూపి ఇది మా ఇంటి శ్రీ మహాలక్ష్మి ఇది ఉన్న చోట ఏ కొరత ఉండదు దీన్ని నేను ఏ పరిస్థితుల్లోనూ విడవను అని చెబుతూ ఉండేవాడు ఆయన ఆ మాట పదే పదే అంటూ ఉంటే నాకు భయం వేసేది ఎందుకు నన్ను విడవనని ఈయన ఇంతమందికి ఇన్నిసార్లు చెప్పాలి నన్ను విడిచిపెట్టవలసిన అవసరం ఈయనకు కలగడం లేదు కదా ఈ ఆలోచన తట్టగానే నా శరీరం కంపించింది కళ్ళలో నీళ్లు తిరిగినాయి చివరికి నా భయం నిజమే అయింది నా యజమాని ఆర్థికంగా చితికిపోవడం వల్ల నన్ను అమ్మడం తప్పనిసరైంది రోజున నన్ను సంతకు తోలుకు వెళ్ళాడు ఒక నాకొక పెయ్యదూడ కూడా నేను నా వెంట నా దూడ యజమాని వెనక అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరాం నా బిడ్డ నడవలేకపోతే నా యజమానే దాన్ని సంతదాకా మోశాడు బేరం వేసి కొన్నాడు నన్ను కొనడం అంటే నన్ను నా బిడ్డను కొన్నట్టే నా బిడ్డకేం తెలుసు ఈ బాధ అది పసిది దానికి ఎంతోమంది రైతులు ఎంతోమంది స్వజాతీయులు ఒక్కసారిగా కనబడడం సంతోషకారణమైంది చేతుల్లో నిలవకుండా గంతులు వేయడం మొదలుపెట్టింది దాని అమాయకత్వానికి నా గుండె చెరువైంది కానీ నేనేం చేయగలను నా బాధ దానికి ఎలా వెళ్ళబోసుకోను నన్ను తీసుకువెళ్ళడానికి నా కొత్త యజమాని నా మెడ పలుపు పట్టుకున్నాడు నేను నా పాత యజమాని వంక దీనంగా చూశాను ఆయన కళ్ళు చెమ్మగిల్లటం చూశాను ఆయన వేదనకు నా కడుపు తరుక్కొని నేను మాత్రం ఏం చేయగలను నాకు ఆయనతో ఉన్న రుణానుబంధం ఈ పుటతో తెగిపోయింది అనుకున్నాను నా కొత్త యజమాని వెంట బయలుదేరాను నాతో పాటు నా బిడ్డ కూడా బయలుదేరింది చేతులు మారడంతో వచ్చే యాతన దానికేం తెలుసు రాబోయే రోజులు ఎలా ఉంటావో అని నేను ఆవురావురుమంటూ ఉంటే అది ఉన్నచోట ఉండకుండా చెంగళించింది మేము మా కొత్త యజమాని కొట్టంలోకి వచ్చాం ఇక మా పరిస్థితులన్నీ తారుమారైనాయి మా కొత్త యజమాని మమ్మల్ని ఇంటింటికి తోలుకు వెళ్లి పాలు పిండి అమ్ముకుంటూ ఉండేవాడు మొదట్లో నా బిడ్డకు ఒక పక్క విడిచిపెట్టేవాడు నెమ్మదిగా అది కూడా లేకుండా చేశాడు నా బిడ్డను చేపుకు వదలగానే అది ఆకలి మీద ఉండేదేమో ఆ రివ్వుమని పరిగెత్తుకొని వచ్చేది అది నా దగ్గరికి వచ్చేటప్పటికి నా ఒళ్ళు జలధరించి పాలు చేపుకు వచ్చేవి కానీ నా బిడ్డను పాలు తాగనిచ్చేదెవరు చేపుకు వచ్చిన పాలు తాగనివ్వకుండా నా యజమాని నా బిడ్డను బలవంతంగా గుంజుకు వెళ్ళి కట్టివేసేవాడు నోటి దగ్గరకు వచ్చిన పాలకు దూరమై అది గిజగిజ తన్నుకుంటుంటే నా ప్రాణాలు విలవిల్లాడేవి నేను ఎందుకు పుట్టానో ఎందుకు పాలనిస్తున్నానో ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థమయ్యేది కాదు నా యజమాని నా పాలను పితికి అమ్ముకొని డబ్బు సంపాదించడం తప్పని నేను ఎన్నడూ అనుకోలేదు కానీ నా బిడ్డ సంగతి ఏమిటి నా బిడ్డకు బతికే అర్హత లేదా తల్లిపాలను రుచి చూసే భాగ్యానికే అది నోచుకోలేదా నా బిడ్డను సాక్కునే అదృష్టం లేని తల్లిని నేనేం తల్లిని పాలు లేక ఆహారం లేక నా బిడ్డ కళ్ళ ముందే నీరసించిపోయింది చిక్కి వరుగైపోయింది నేనే గుర్తుపట్టలేకపోయాను ఒకరోజు నా బిడ్డ నాతో రాలేదు ఎందుక అని ఆలోచించాను ఈ విధంగా తల్లిని బిడ్డని విడదీయడం ఎంతో అన్యాయం నాలుగు రోజులు గడిచినాయి నా బిడ్డ కొట్టంలో కూడా లేదు నాకు కంపరం పుట్టింది కంపరంతో కోపంతో పాలివ్వకుండా ఎగచేపు చేసుకున్నాను అందుకు నన్ను నా యజమాని నిర్దాక్షిణ్యంగా చావుమోదాడు ఏమైనా సరే పాలు ఇవ్వకూడదు ప్రాణాలు తెగించి నిలబడ్డాను మరునాడు నా యజమాని నాతో పాటు ఒక దూడని మోసుకొని వచ్చాడు అది నా బిడ్డేనని నేను మురుసుకున్నాను నేను దెబ్బలు తింటే తిన్నాను ఫలితం దక్కిందని సంతోషించాను నాకు బంధం వేసి నా బిడ్డను పొదుగు దగ్గరకు తీసుకొచ్చాడు నా యజమాని నాకు ఒళ్ళు పొంగింది పరవశం అయ్యాను కానీ ఇదేమిటి ఇదేం స్పర్శ ఆ బిడ్డ నా పొదుగును తాకిందో లేదో నేనే రహస్యం గ్రహించాను అది గడ్డిదూడ దానికి ప్రాణం లేదు నా బిడ్డ తిండి లేక అది అప్పుడే మరణించింది నేను పాలివ్వడం లేదని ఈ గడ్డిదూడను కుట్టి తీసుకువచ్చాడు నా యజమాని నేను గ్రహించలేననుకున్నాడు ఏమి దారుణం తన బిడ్డ స్పర్శ గ్రహించలేని తల్లి ఉంటుందా నా శరీరం బుగబుగా ఉడికిపోయింది నా పాల మీద బతికే హక్కు నా బిడ్డకు లేకపోయింది నా బిడ్డను నా పాలతడితో బతికించుకునే యోగ్యత నాకు లేకపోయింది ఇక నన్ను ఇలా కృషించి కృషించి మరణించనివ్వండి ప్రస్తుతం మరణం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను కానీ చచ్చేం బతికేం ప్రపంచం ఏమైపోతే నాకేం